లైవ్ షో వైజాగ్ నుంచి కాల్ ఉన్నారు వెంకట్. గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మీద చేసిన వ్యాఖ్యలు, జగన్ మీద మంత్రులు చేసిన కౌంటర్ వ్యాఖ్యల మీద మీ ఒపీనియన్ ఏంటి? ముఖ్యంగా మొదటి నుంచి కూడా జగన్ అనే అతను సమర్థ నాయకునిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడట్లేదు. సమర్థ నాయకునిగా చూడకపోవడం వల్ల ఈ రోజు అతను గొంతు చించుకొని నోటికి వచ్చినట్టు చెప్పులతో కొడతాము. ఇది ఎవరు మాట్లాడతారు? ఏ సాధారణ పౌరుడు కూడా మాట్లాడని మాట ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడడం తప్పు. ఈ రకంగా మాట్లాడితే రాబోయే కాలంలో అసలు తనుగురు గెలవడం కష్టమవుతుందో ఏమో. ముఖ్యంగా ఆయనకు రాజకీయ కాంక్ష తప్పించి మిగతా ఏదీ లేదు. మొదటగా తండ్రి శివం అక్కడ ఉంటే కూడా అతను ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి సంతకాలు పెట్టించుకున్న వ్యక్తి అతని ఈ పరిపక్వత లేదని చెప్పేసి ప్రజలు తిరస్కరించారు. ఈ రోజు అతనితో ఉన్న ఎమ్మెల్యేలు కూడా పక్కకు వెళ్ళిపోతున్నారు. ఇటువంటి తరుణంలో అతను ఏం మాట్లాడుతున్నాడు? ప్రదేశంకి వచ్చి మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. మీరు ఏదైతే సిద్ధాంత పరంగా పోరాటం చేయాలో ప్రజల్లో పోరాటం చేయండి. లక్ష్మీభారతి గారు, ముఖ్యమంత్రి మాట్లాడుతూ నవనిర్మాణ దీక్ష సందర్భంగా ఒక సభలో మాట్లాడుతూ 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మంది నాయకులను చూశాను, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాజశేఖర రెడ్డి, ఇలా ఆయన కొన్ని పేర్లు చెప్తూ ఎట్లాంటి ప్రతిపక్ష నేతను ఎప్పుడూ చూడలేదు అని చెప్తూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఇలా మాట్లాడితే అసలు ప్రజల మీద అతనికి గౌరవం ఏముంటుంది, విలువ ఏముంటుంది అని ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు అదే, ఇప్పుడు ఒకళ్ళని విమర్శించేటప్పుడు ఒకవేళ నువ్వు చూపిస్తే 4 వేలు మనల్ని చూపిస్తాయి. ఒకళ్ళని విమర్శించేటప్పుడు నువ్వు ప్రతిపక్ష నేత అసెంబ్లీలో మాట్లాడటానికి లేచినప్పుడల్లా నువ్వు కూర్చో, వాళ్ళ భాష ఎలా ఉందో ఒకసారి అసెంబ్లీ చూడండి. నువ్వు నీ మీద కేసులు ఉన్నాయి, నువ్వు 100,000 కోట్లు తిన్నావు అని డైవర్ట్ చేసి సబ్జెక్ట్ని మాట్లాడనీయకుండా అడుగడుగున అడ్డు తగులుతూ చివరికి అతని ఫిరాయింపు నిరోధక చట్టం పక్కన ఉన్నా కూడా దాన్ని ఉల్లంఘించి ఈరోజు ఇష్టం వచ్చిన స్పీకర్ని చేతిలో పెట్టుకొని ఆ పార్టీ నుంచి సభ్యులను ఇక్కడ తెలంగాణలోకి వచ్చేసరికి నీ పార్టీ ఎమ్మెల్యేలు పోతారు. మరి చేయరా, ప్రతి చేస్తుంది అన్యాయమా కాదా ఒక్కటే మనం మాట్లాడదాం. ఎందుకు ఉమా బొండా ఉమా నీతి న్యాయంగానే మాట్లాడతాడు? ఆ అబ్బాయిని అడుగుతున్నాను నేను, స్పీకర్ చేస్తుంది రైటా తప్ప? ఇలా ఫిరాయింపుల్ని మీరు ప్రోత్సహిస్తారా? ఈ విధంగా మా అభివృద్ధి చూసి వస్తున్నారనే మాట వాస్తవమేనండి ఇది? అసలు ఎందుకంటే నీకు లేదా, నీకు సరిపడినంత ఉంటేనే కదా నువ్వు అధికారానికి రాగలిగావు. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలనే ఒక దుర్మార్గపు ఆలోచన ఎప్పుడైతే ముఖ్యమంత్రిలో వచ్చిందో ఆ రోజే ప్రతిపక్షానికి బాధ కలుగుతుంది, ఆగ్రహం కలుగుతుంది. ఇప్పుడు ఎవరో ఒక ఆయన మాట్లాడారు ఇట్లా చేయటం ఏంటని అలా తీసుకుని చరిత్ర అంతా కూడా చాలా తప్పులు తడికే చంద్రబాబు చేసిన ప్రతి పని కూడా అక్కడ 100 మంది ఎమ్మెల్యేలు వైస్రాయ్ హోటల్ తరలించడం కూడా తప్పే కాదు. ఏదైతే మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారో లేకపోతే రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారో మిగతా అంశాల గురించి సమాచారం కావాలంటే మనకి ఆర్టీఐ ఉపయోగించుకోవచ్చు. రెండోది, మీకు ప్రజాస్వామ్య మార్గంలో రాజమార్గంలో వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు కోర్టులకు వెళ్ళొచ్చు, అవినీతి మీద కేసులు పెట్టొచ్చు. ఎలా కేసులు పెట్టింది వాళ్ళందరికీ మనస్సాక్షిని అడగమనండి. చీకట్లో చిదంబరాన్ని కలిసి అప్పటికప్పుడు ఎలా సిబిఐ ఎంక్వైరీ, సోనియా గాంధీ గారు కూడా ఉన్నారు దీని వెనక పాత్ర, కేసులు వేయించారు, హడావుడిగా పంపించేశారు పర్యటనలో ఉండేటువంటి వ్యక్తిని. ఇప్పటికీ ఆ కేసులు ఏమైనా ఒక పూర్తి స్వరూపము 1,000,000,000 కోట్లని వీళ్ళు మాత్రం పబ్లిసిటీ చేస్తున్నారు. మేము చెప్తున్నాం 150,000 కోట్లు, 150,000 కోట్లు మీ ముఖ్యమంత్రి గాజేశాడు, మీ ముఖ్యమంత్రి కొడుకు గాజేశారు. మన అందుకనే పనామాలో మీ డైరెక్టర్ పేరు కూడా బయటకు వచ్చింది హెరిటేజ్ సంబంధించి. అదేవిధంగా హడావుడిగా ఈయన మొన్న స్విట్జర్లాండ్ పర్యటన మేము వేసాం కదా, కేసులు వేస్తే కేసులని నీరు గార్చుకుంటూ రాలేదా సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు వరకు కూడా నిలబడమనండి. ఒక్క కేసు ఎంక్వైరీకి నిలబడమనండి, ఆ తర్వాత మాట్లాడదాం మనం. 100,000 కోట్లు అవన్నీ చర్చ జరిగింది, మీడియా ఏదో రాస్తా ఉంటది, ఏదో మాట్లాడుతూ ఉంటది. సుప్రీంకోర్టులో సిబిఐను అడిగాడు సుప్రీంకోర్టు జడ్జి అడిగాడు, 100,000 కోట్లు అంటున్నారు. అసలు ఏం జరిగింది అయ్యా అంటే మొత్తము ట్రాన్సాక్షన్స్ ఎంత జరిగిందని అడిగితే 43,000 కోట్లు జరిగిందండి అన్నాడు. అందులో అవినీతికి ఎంత ఆస్కారం ఉంది అని జడ్జి అడిగితే సిబిఐ తరఫు వాడు ఏం చెప్పాడంటే 2,300 కోట్లు జరిగే అవకాశం ఉన్నది అన్నాడు. ఉంటే దాని ప్రూఫ్ నాకు చూపించు అన్నాడు. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ ద ప్రూఫ్ అని చెప్పాడండి. అది వాస్తవము. మీడియా ఏం చెప్తుంది, ప్రతిపక్షాలు ఏం చెప్తుంది, ఎవరికి వాళ్ళు చెప్తుంటారు నేను అది. అలాగే ఇంకో రెండో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. అసలు మనకు ఇప్పుడు చర్చించాల్సిన అవసరం ఏమిటంటే పోలవరం బ్యారేజీ ఎంతవరకు కంప్లీట్ అయింది, 2 ఇయర్స్లో ఏమన్నా ప్రోగ్రెస్ ఉందా అని ఇలాంటి విషయాలు చర్చించాలి. రాజకీయ నాయకులు చర్చించాలా? ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు రావట్లేదు? ఈ అంశాలు ఇప్పుడు కేంద్రం నుంచి బీజేపీ నాయకులందరూ వచ్చే సమయంలో మన ఆంధ్రప్రదేశ్ మీడియా గానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు గాని, పార్టీలు గాని
చర్చించాల్సింది ఏంటి, కేంద్రం నుంచి మనకు రావాల్సిన హామీలు వచ్చినాయా, విభజన చట్టం అమలు జరుగుతుందా లేదా, చెప్పులు తప్పులు ఒప్పులు వీటి గురించి ఏంటండి చర్చ? చెప్పులు లేదా సైకోలు పందికొక్కులు ఈ లాంగ్వేజ్ వాడటాన్ని రెండు పార్టీలు విత్డ్రా చేసుకోవాలి. ఇద్దరు నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎట్టి పరిస్థితులు సమర్థనీయం కాదు ప్రజాస్వామిక వ్యవస్థలో. ముఖ్యమంత్రి గారు కూడా లేదా మంత్రులు కూడా అసెంబ్లీలో గాని బయట గాని ప్రతిపక్షాల మీద మాట్లాడుతున్న మాటలను కూడా తప్పు, కనుక వారు విత్డ్రా చేసుకోవాలి. లేకపోతే ఈ ప్రాంతీయ పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలు అని అంటే ఎందుకు చెప్తున్నానంటే అదేదో వ్యక్తిగత శత్రుత్వం లాగా నువ్వంటే నువ్వెంత అని తొడగొట్టుకునేటట్టుగా, నీ భాష నువ్వెంత అంటే నువ్వు సైకో అంటే నువ్వు సైకో, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనేలాగా ఈ రకమైనటువంటి ఆ పోలరైజేషన్ అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదు. రైట్ ఉమ్మగారు, నిన్న మంత్రులు మాట్లాడుతూ నాకు దగ్గర కొన్ని స్టేట్మెంట్స్ నేను పెట్టుకున్నా, ఒక నాలుగైదు ప్రస్తావిస్తా. ఉన్మాది జగన్ ప్రజలకు బుద్ధి చెప్తారు, జగన్ తొలి నుంచి మానసిక వైకల్యం ఉంది, ఆయన రాజకీయ పతనం ప్రారంభమైంది, తప్పుగా మాట్లాడితే ఆయన తోలి ఊల్చి చెప్పులు కుట్టిస్తాం, వైఎస్ సంస్కృతి ఆయనకు అబ్బింది, రాక్షస మనస్తత్వం, టైంకి మందులు వేసుకోవాలి, పిచ్చి ప్రలాపనలు, ప్రజలే చెప్పులతో కొడతారు అంటే ఆయన అన్నారు కరెక్టే, మరి మంత్రులందరూ కూడా ఒకటి ఆయనకు మానసిక వైకల్యమో లేకపోతే ఆ సమస్య ఏదో ఉందని మీరు డిక్లేర్ చేస్తున్నారా? ఒక్క మాట, రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి ఉండకూడదు, ముఖ్యమంత్రి ఉండకూడదని ముఖ్యమంత్రి చెప్తాడండి. ఇప్పుడు ఒకటి ఒకటి ఆలోచించండి, ఇవాళ ఎందుకు ఈ మాటలన్నీ వచ్చినాయి? నేను ఇందాక ఫస్ట్ చెప్పా, ఒక పొరపాటున టంగ్ స్లిప్ అయినా ఒక మాట కనుక తోలినా దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. ప్రజాస్వామిక వ్యవస్థలో గౌరవంగా ఉండాలి, గౌరవంగా మాట్లాడాలి, పొరపాటు అంటే పొరపాటు అని చెప్పాలి. రెండో విషయం, ఈ మాటలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే తొలి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చూడండి. రాజశేఖర రెడ్డి గారి నుంచి అసలు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి రాజకీయ భిక్ష పెట్టింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ, ఆళ్లే కాదని పార్టీ పెట్టారు. తండ్రి శవం దగ్గర నుంచి సంతకాలు సేకరించారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి, అవినీతి చేసి జైలుకి వెళ్ళి 16 నెలలు ఎవరైనా జైల్లో ఉన్నారండి. 2,300 కోట్ల 43,000 కోట్ల అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది, కోర్టు డిసైడ్ చేస్తే ఎందుకు ఎన్ని వేల కోట్లు అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇవాళగే నేను పట్టిన దానికి మూడే కాళ్ళు, నేను అన్నది ఏదన్నా ఉంటే నిలబడతా, తప్పు మాట్లాడిన నిలబడతా అనేదా అనేవాడిని ఏమంటారో మరి డిక్షనరీలో ఉన్న మాటలే మాట్లాడారు. మేమేమంటున్నామంటే మేము అభిమానించే నాయకుడే కదా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ ప్రజలకి ముఖ్యమంత్రి, 5 కోట్ల మంది మృతి ముఖ్యమంత్రి, అలాగే 5 కోట్ల మందికి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. బాధ్యతగా ఉండాలి, బాధ్యతగా మాట్లాడాలి. ఒక మాట పొరపాటు ఎక్కడైనా మాట్లాడినప్పుడు దాన్ని విత్డ్రా చేసుకోవాలి, అంతేగాని మొండిగా నేను ఇదే చెప్తున్నాను అని అంటే అదే మాటలు మాట్లాడాల్సింది. ఎంతసేపు వీళ్ళు ఇదే మాట్లాడారు, తండ్రి శవాన్ని పక్కన పెట్టి సంతకాలు చేశారు, ఆ అబ్బాయి సంతకాలు చేయమని చెప్పారండి. మీరు ఒక్కసారి ఇందిరాగాంధీ మరణించినప్పుడు ఎక్కడో ఒక్క నిమిషం బాబు, రాజీవ్ గాంధీని ఎందుకంటే మొత్తం ఎమ్మెల్యేలు కేవీపీ గారు ఎమ్మెల్యేలు సంతకాలన్నీ కూడా ఆయన చర్చది కాదు. నేను అనేది చర్చ అది కాదు, వారు చెప్తున్న విషయాన్ని సపోజ్ వారికే చెప్తున్నాను నేను, అదే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు మరి, అదే ఎన్టీ రామారావు గారి నుంచి కుట్ర జరిగింది మరి, అదే హరికృష్ణ గారు నిన్న దాకా ఉంచుకున్నారు మరి. నేను చెప్తున్నా ఇప్పుడు పబ్లిక్ లో చర్చ జరుగుతుంది, మీరు బాలకృష్ణతో సయోధ్య చేసి హరికృష్ణ కుట్ర చేశారని, మీరు లోకేష్ ని ముందు పెట్టి జూనియర్ ఎన్టీఆర్ ని కుట్ర చేస్తున్నారని, కనుక రాజకీయాల్లో ఇవన్నీ సమస్య. నేను ఇప్పుడు వాటి గురించి చర్చించదలుచుకోవాలి. సమస్య ఏంటంటే మీరు మంత్రులు కూడా అదే భాష వాడి, మీ ముఖ్యమంత్రి కూడా అదే భాష మాట్లాడటాన్ని మీరు వెనక్కి తీసుకోండి, మీరు కూడా మేము తప్పుగా మాట్లాడామని ప్రజలకు మీరు కూడా క్షమాపణ చెప్పండి, ప్రతిపక్షాలను ఇలా మాట్లాడటం మా తప్ప అని మేము చెప్తున్నాం కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పిన తప్పు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన తప్పు, జగన్మోహన్ రెడ్డి తప్పిన తప్పు, అతను కూడా దాన్ని విత్డ్రా చేసుకోవాలి. ఎన్ని చెప్తున్నారు మీరు చెప్పారు, ఒక సైకోకి సైకో విధంగానే మాట్లాడాలా? అలా అయితే మీరు రాజకీయాల్లో మీరు ఎమ్మెల్యేలకి ఆయన ప్రతిపక్ష హోదాకి కదా, మీరు ముఖ్యమంత్రికి ప్రతిపక్ష హోదాలకి డిజైన్ చేసి కొట్టుకోండి రోడ్ల మీద, అప్పుడు అప్పుడు ఆ వ్యవస్థ చూసుకుందాం. కాదు మీరు ఆయన ఇలా మాట్లాడితే మేము ఎలా మాట్లాడతా ఉన్నప్పుడు మీరు అధికారులు ఉండటం ఎందుకండి? మీరు కూడా మీరు పెద్ద మనం అతను తప్పని ఎలా చెప్తారు మీరు?
ఇప్పుడు జనాలు 20 మంది ఎమ్మెల్యేలకి మంత్రులకి ముఖ్యమంత్రికి రాజీనామా చేసి రోడ్ల మీద కొట్టుకోండి. ఎవరుద్ది అన్నారు మీకు ఆ స్వేచ్ఛ ఉంది? మీరు అధికారంలో ఉన్న వాళ్ళు మీరు కూడా దాన్ని జాగ్రత్తగా వాడాలి కదా. ఉత్తి స్థలాలు మీరు ఇవ్వాల్సిన అవసరంలా? ఎందుకో ప్రతిపక్ష నాయకులు పెట్టుకుని మీరు అసెంబ్లీలో సైకో అని తిట్టొచ్చా? మూర్ఖులు అని తిట్టొచ్చా? దొంగ అని తిట్టొచ్చా? అవసరంలా? రౌడీ గూండాలు ఇవా మీ భాష? నా మీరు బయట మీరు మీరు కూడా గౌరవంగా ఉండండి. ఇట్లా మీరు కూడా గౌరవంగా ఉండండి. ప్రజలేమంటున్నారు విన్నారు కదా మీరు ఫోన్ లో? ప్రజల మనం కాసేపు పార్టీలు పక్కన పెట్టినా కూడా మీరు ఒక మర్యాదను పాటించాలి. మనం రాజకీయంలో ఉన్న వాళ్ళు ఇలాంటి వ్యక్తిగత దోషణలు సరైనవి కాదు. మీరు చెప్తున్నారు అది, మీరు కూడా అదే తప్పు చేయాలనుకుంటే జయలలిత మళ్ళా గెలవదండి. డిఫరెంట్ గా ఉంటారు ప్రజలు, ఎప్పుడు పట్టించుకోరు. ఎలక్షన్స్ అప్పుడు మౌనంగా వాళ్ళకి నచ్చకపోతే ఆ ప్రభుత్వం అందించాలనుకుంటే ప్రతిపక్షాన్ని ఎక్కిస్తారు, లేకపోతే నచ్చితే ఇవాళ మాట్లాడే వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళే తప్ప వేరే వాళ్ళు ప్రజలు కాదు మాట్లాడేది. కావాలంటే ప్రజల్లో మ్యాండేట్, ప్రజల్లో చెప్పండి. మీరు చేసిన పరిపాలన ఎన్టీవీ ద్వారా మేము అడుగుతున్నాం బాబు, మీరు నిజంగానే 80,000 దాని మీద మీరు కట్టుబడి ఉంటే ప్రజల్లోకి రండి. ప్రతి మండల కేంద్రంలో కూడా మీటింగ్ పెడతాము. మీరు ఎంత రుణమాఫీ చేశారో, అదే డ్వాక్రా రుణమాఫీ ఎంత జరిగిందో, నిరుద్యోగ సమస్యను ఎంత మీరు లక్ష్మీభారతి గారు ఏ మండలానికైనా రండి, జగన్మోహన్ రెడ్డి గారు రమ్మండి, ఏ మండలానికైనా రావడానికి సిద్ధం. ఏ మండలానికైనా సార్ సిద్ధం? ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి ఎంత మాఫీ చేశారు? పెన్షన్ లో జరిగింది, ల్యాండ్ అవినీతి, పట్టిసీమ కుమ్మ ఏంటో ఇవన్నీ కూడా బయట పెట్టడం. మీరు వస్తే ఎక్కడైనా ప్రజల చర్చించడానికి సిద్ధంగా, ప్రజల సమస్యలో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోట్లు. చంద్రమోహన్ రెడ్డి గారు నమస్కారం. 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 ఏం జరుగుతున్న పరిణామాలు ఒక సీనియర్ నాయకుడుగా ఎట్లా మారిందా? మంత్రులందరూ కామెంట్ చేశారు, మీరు కూడా కామెంట్ చేశారు, ఇట్లా ఇది కొనసాగే పరిస్థితి కనిపిస్తోందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన మాట మీద వెనక్కి తగ్గుతారు, అది పొరపాటైందని చెప్పే పరిస్థితి ఏం లేదు, ఎందుకంటే రీఇటరేట్ చేసిన పరిస్థితి చూసాం నిన్న. నేనేమంటానంటే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు వినబడుతుందండి? వినబడుతుంది, చెప్పండి. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ పెట్టి కూడా ఆయన 2 సంవత్సరాలు అయింది. నేను వాడే భాష ఒక ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి వేరే పార్టీ కావచ్చు కానీ ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే విషయం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆయన గతంలో కూడా చాలా సార్లు చాలా కించపరుస్తూ ముఖ్యమంత్రిని మాట్లాడటం అలవాటు అయిపోయింది. సో మేమందరం కూడా అపోజిషన్ లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా, ఎవరున్నా పొలిటికల్ అటాక్స్ అనేది క్వైట్ కామన్. కానీ భాష వ్యక్తిగతంగా గౌరవమైన భాష వాడటం అందరికీ అభ్యంతరకరం, ఈవెన్ ప్రజలు కూడా ఆమోదించారు. దాంట్లో ఆయన రియలైజ్ కావాల్సిన అవసరం ఉంది. సోమిరెడ్డి గారిని మనం కూడా అడగాల్సింది ఏంటంటే, సేమ్ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడింది పొరపాటు, అలాంటి భాష వాడకూడదు. అలా విధంగా ఒక మంత్రి స్థానంలో ఉన్నవాళ్ళు, మంత్రులు కూడా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు కదా, ఒక వ్యక్తిగతంగా దోషం చేసి సైకో అనో లేకపోతే మూర్ఖుడనో దోపిడీదారుడనో దొంగనో ఇలాంటి భాష వాడటం అనేది ఖండిస్తున్నారా లేదా చెప్పాలి కదా? అది కూడా తప్పని చెప్పాలి కదా? అది కూడా తప్పని చెప్పండి. మా అప్పుడు ప్రజలు హర్షిస్తారు మిమ్మల్ని కూడా. రైట్ ఉమ్మగారు, ఇప్పుడు ఇదే పరిస్థితి సపోజ్ ఇవాళ యాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో కామెంట్ ఏదో చేస్తే, బహుశా ముఖ్యమంత్రి గారిని మళ్ళీ దాన్నే మళ్ళీ తిరిగి ఆయన తిరగదోడితే, మరి మంత్రులు కూడా మళ్ళీ కామెంట్ చేస్తే ఈ ఎపిసోడ్ ఎలా కొనసాగుతూనే ఉంటుందా? దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుందా? ప్లీజ్ కన్క్లూడ్. రిషి గారు చెప్పండి. మొన్న చూసాం, నిన్న చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మారుతారని అనుకుంటాం.
మారకపోతే మాత్రం ఆయన ఎక్కడా తిరగనిచ్చే పరిస్థితి కూడా ఉండదు అన్ని చోట్ల అడ్డుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇవాళ ప్రజలు మళ్ళీ 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 సీరియస్ అవుదా మళ్ళీ 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 అంత హాట్ గా సీరియస్ అవుదా ఇష్యూ మళ్ళీ దానికి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి కాదండి ఏమవుదు ఏమవుదు ఇప్పటికే ముఖ్యమంత్రి గారిని నిందించినందుకు అనరాని మాట్లాడినందుకు న్యాయపరంగా కేసులు పెట్టాం డెఫినెట్ గా ఇలాంటి ఇలాంటి పనులు ఇలాంటి పునరావృతం అయితే అతను ఆంధ్రప్రదేశ్ లో అడుగు కూడా పెట్టలేడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా తిరుపతిలో తెలంగాణలో ఉంటున్నాడు ఆయన ఆంధ్రప్రదేశ్ లో అడుగు కూడా పెట్టనియు ఆంధ్రప్రదేశ్ లో తిరగనిచ్చే సమస్య కూడా ఉండదు ఇది అబ్జెక్షనబుల్ ఇది కండెమ్నబుల్ ఈ కాదు కాదు ఈ వైఖరి చాలా కండెమ్నబుల్ ఒక ప్రభుత్వం తరఫున ప్రభుత్వం అధికారులు ఉండేవాళ్ళు ఒక ప్రతిపక్ష నాయకుడిని తిరగనీయమని హెచ్చరించడం అనేది రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధం అమ్మగారు ప్రజలు నిర్ణయిస్తారు ఒకవేళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని తిడితే ప్రజలు నిర్ణయిస్తారు మీరు కాదు మీరు కాదు మీరు బెదిరింపులు అలా చేయొద్దు రాజకీయాల్లో మీరు కావాలనుకుంటే మీరు కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిట్టించుకోండి ఒక మాట వినండి మీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు మీరు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష మిమ్మల్ని తిట్టించుకోండి ముఖ్యమంత్రి కూడా సంయమనం పాటించాలి కార్యకర్తలు పార్టీ నాయకులు మరి ఆయనే పిలుపునిచ్చారు నాయకుడు మరి అది కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది నీదే చూద్దాం ఒకవేళ ఆయన అలా అనుకుంటే ఎన్నికల హామీలు వైఫల్యం చేసినందుకు ముఖ్యమంత్రిని కూడా రోడ్డు మీదకి రానియర్చాను అదే నువ్వు చెప్పేది కాదు కాదు మీ హామీలు అమలు చేయకపోతే ప్రజలు కూడా రానియరు మిమ్మల్ని బెటర్ అందరూ సంయమనం పాటించే పద్ధతి ఫాలో అయితే ఎనీవే ఒక్కటి ఆయన ఒక్క విషయం మర్చిపోయారు కేవలం 4,70,000 ఓట్లు మాత్రమే తేడా ఇంతే కేవలం ఒక్క నియోజకవర్గం ఓట్లన్నీ మాత్రమే ఈయనెవరండి రాని ముఖ్యమంత్రి రమ్మని మనండి ఎవరు లేకుండా